వేములవాడ రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ఈవో కృష్ణప్రసాద్ సమక్షంలో దీక్షావర్ణీలు అందజేశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ సూక్తం దుర్గా సూక్తం ద్వారా లలిత సహస్రనామ అష్టోత్తర శతనామ సహిత చతుష్ట ఉపాచార పూజలు చేశారు. కళ్యాణ మండపంలో సప్తసతి పారాయణం, దేవీ పారాయణం, నాగిరెడ్డి మండపంలో గాయత్రి జపాలు, గాయత్రి హావనం కార్యక్రమాలకు ఆచార్యునిగా ముఖ్య అర్చకులుగా ప్రతాప శ్రీనివాస్ వ్యవహరించారు. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ తుంసాం సర్వతో జయమంగళం. వేములవాడ దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో శరన్నవరాత్ర మహోత్సవాలు అమ్మవారి యొక్క ప్రీత్యర్థం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాద్రి ప్రసుందరి, రాజరాజేశ్వరి ప్రీత్యర్థంగా ఈ నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మండపంలో పుణ్యాహవాచనము, ఋత్విక్ వర్ణము, కంకణ ధారణ మొదలైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు అరలవేళ లలితా సహస్రనామ అష్టోత్తరనామ సహిత దేవీ చతుష్టోపచార పూజలు చేయడం జరుగుతుంది. పరివార దేవతలకు అభిషేకములు మరియు అర్చనలు, పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాశి రుద్ర పారాభిషేకము, అలాగే ప్రతినిత్యం కూడా స్వామివారి కళ్యాణ మండపంలో లలితోపాఖ్యాన పారాయణము, ఖడ్గమాలా పారాయణము, త్రిశతి పారాయణము, తర్వాత దేవీ భాగవత పారాయణం మరియు ప్రవచనం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గాయత్రి పునశ్చరణతో పాటు గాయత్రి హవనం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్ర ఉత్సవాల్లో ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో, అమ్మవారిని కొలుస్తారో, అమ్మవారిని దర్శిస్తారో ఆ రాజరాజ